నమస్కారం అండి, నేను డాక్టర్ లలిత, పార్థరెంటల్ మారథలి బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నాను. మన పార్థరెంటల్ మారథలి బ్రాంచ్ మారథలి బ్రిడ్జ్ దగ్గర శ్రీజతన టెక్నో స్కూల్ ఉంది కదండి, పక్కన ఉన్న ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మన పార్థరెంటల్ బ్రాంచ్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడ కన్సల్టేషన్ చార్జెస్ ఏమి లేవు. ఈరోజు పేషెంట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నేను టీత్ సెన్సిటివిటీ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను. జనరల్గా టూత్ పెయిన్ వేరండి, టూత్ సెన్సిటివిటీ వేరు. టూత్ సెన్సిటివిటీకి చాలా రీజన్స్ ఉన్నాయి. సో టూత్ సెన్సిటివిటీ కారణాలను నేను ఈరోజు వివరంగా మీకు చెప్పదలుచుకుంటున్నాను. చూద్దాం, టూత్ సెన్సిటివిటీకి ఏమేమి కాజెస్ ఉంటాయంటే, ఫస్ట్ టూత్ సెన్సిటివిటీ రావడానికి కారణాలు, మొదటి కారణం డెంటల్ డికే. టూత్ పన్ను పుచ్చిపోవటం. పన్ను పుచ్చిపోవటం వల్ల మనకి లోపల ఉండే నర్వ్స్ అది డ్యామేజ్ అవ్వటం వల్ల మనకి టూత్ సెన్సిటివిటీ, నర్వ్కి క్లోజ్గా వెళ్ళినప్పుడు టూత్ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు నేను మీకు లేయర్స్ ఆఫ్ ద టూత్, పన్నులో ఉండే లేయర్స్ ఏమంటే చెప్తాను. అవుటర్ లేయర్ని ఎనామిల్ అంటారండి. మనం బయట కనిపించేది ఎనామిల్ లేయర్. సో ఆ ఎనామిల్ లేయర్ యూజువల్గా డ్యామేజ్ అయింది అంటే మనకి ఏమి ఫీలింగ్ రాదు, కానీ లోపల డెంటిల్ లేయర్కి వెళ్ళినప్పుడు మనకి సెన్సిటివిటీ అర్థమవుతుంది అనమాట. అదే డీప్ లేయర్ పల్ప్ లేయర్కి వెళ్ళినప్పుడు మనకి పెయిన్ కూడా తెలుస్తుంది. సో డెంటిల్ డీకే ఎనామిల్లో డెంటిల్లో ఉన్నప్పుడు మనకి సెన్సిటివిటీ ఫీల్ అవుతాం. నెక్స్ట్ పూర్ ఓరల్ హైజీన్. మనం బ్రష్ చేసుకోవడం సరిగ్గా చేసుకోకపోవడం వల్ల కూడా, పళ్ళ మీద గార పట్టి ఉండటం వల్ల కూడా మనకి ఈ సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రతి 6 నెలలకు ఒకసారి టీత్ క్లీనింగ్ చేయించుకోవడం మ్యాండేటరీ. అదే చిగురు ప్రాబ్లము ఇంకా ఎక్కువ అవుతే మనకి పన్ను లోపల ఉండే వేరు భాగం కూడా బయటకు ఎక్స్పోజ్ అవుతుందండి. అలాంటి టైంలో ఇంకా సెన్సిటివిటీ ఎక్కువైపోతుంది. సో దాన్ని ఏమంటారండి, గమ్ రెసెషన్ అంటారు. ఇట్లా చూడండి, ఈ కండిషన్లో ఎక్కువ అన్ని పళ్ళకి ఉన్న వేరు భాగం బయటకు ఎక్స్పోజ్ అయిపోయింది, అంటే డెంటింగ్ బయటకు ఎక్స్పోజ్ అయింది అనమాట. సో అలాంటి కండిషన్స్లో కూడా సెన్సిటివిటీ, ఏదైనా బాగా వేడిది, బాగా చల్లది, స్వీట్ కానీ పుల్లది కానీ అట్లా తిన్నప్పుడు సెన్సిటివిటీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకొకటి, కొంతమందికి బ్రష్ చేసుకోవటం, రాంగ్ బ్రషింగ్ హ్యాబిట్ వల్ల పన్ను సెన్సిటివిటీ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బయట అవుటర్ లేయర్ ఎనామిల్ జనరల్గా ఎరోడ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల. సో దానివల్ల కూడా టూత్ సెన్సిటివిటీ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్రషింగ్ హ్యాబిట్, ఎప్పుడు బ్రషింగ్ హారిజాంటల్గా చేయడం అలవాటు ఉన్న వాళ్ళకి అదే దానివల్ల అలాంటి వర్టికల్ మోషన్ యాక్చువల్గా ప్రిఫరబుల్. కానీ కొంతమందికి హారిజాంటల్ మోషన్ చేయడం అలవాటుగా ఉంటుంది. అలా చేయటం వల్ల మనకి మనమే కొత్తగా ప్రాబ్లం తెచ్చుకుంటున్నాం అనమాట. పైన ఉన్న ఎనామిల్ లేయర్ పోయి డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. చూడండి, ఈ కండిషన్లో ఇలాంటి కేసెస్లో సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి వెంటనే ఫిల్అప్ చేసి మనం సెన్సిటివిటీ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు అనమాట. ఇలాంటి కండిషన్స్ అన్నిటికి ఫిల్లింగ్ చేయొచ్చు. అట్లాగే కొంతమందికి విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, అది ఏమైందిలే అని చెప్పి అట్లాగే వదిలేస్తారు. దీనివల్ల కూడా సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి ఫిల్లింగ్ చేయించుకొని ఉంటారు, ఆ ఫిల్లింగ్ ఒక్కొక్కసారి విరిగిపోతుంది. ఆ ప్లేస్లో కూడా మనం మళ్ళీ రీఫిల్లింగ్ చేయొచ్చు. సో అది అట్లాగే వదిలేస్తే మనకి సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి రాత్రి కూడా పళ్ళు కొరికే అలవాటు ఉంటుందండి, దాన్ని బ్రక్సిజం అంటారు. అలా పళ్ళు కొరకడం వల్ల టీత్ అన్ని గ్రైండ్ అయిపోయి, చూడండి ఇక్కడ పళ్ళు ఎంత అరిగిపోయిందో. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, పళ్ళు అంతా అరిగిపోయినాయి. వీటిని ఇక్కడ కూడా చూడొచ్చు, వీటిని వోన్ అక్లూజన్ ఫేసెట్స్ అంటారు అనమాట. ఇట్లాంటి కండిషన్స్ వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల కూడా టూత్ సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అదర్ కాజెస్ ఏంటంటే, ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగే అలవాటు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫ్రీక్వెంట్గా కూల్ డ్రింక్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి టూత్ సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బాగా పుల్లటి పండ్లు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా సెన్సిటివిటీ రావడానికి ఛాన్సెస్. అట్లాగే కొంతమందికి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పుల్లటి తేంపులు అట్లా వస్తాయి. ఆ సెక్రీషన్స్ మన టూత్ వెనుక వైపు నుంచి టచ్ అవ్వడం వల్ల ఈ ఏరియాస్లో ఎనామిల్ ఎరోడ్ అయిపోద్ది. అలాంటి వాళ్ళకి కూడా సెన్సిటివిటీ వస్తుంది అనమాట. సో మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మన పాతరెండు మారుతలి బ్రాంచ్లోనండి. ఇక్కడ కన్సల్టేషన్ చార్జెస్ ఏమి లేవు. మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మేము సజెషన్స్ ఇస్తాము, సలహాలు ఇస్తాము. మీరు దాన్ని బట్టి మీరు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ.